విజయనగరం జిల్లా పార్వతీపురం వైసీపీ శాసనసభ్యులు అలజంగి జోగారావు ఆధ్వర్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పాముల పుష్పశ్రీవాణి చేతుల మీదుగా పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విచ్చేసిన మంత్రివర్యులకు ముందుగా శానిటైజర్ ఇచ్చి కార్యక్రమానికి ఆహ్వానించిన స్థానిక శాసనసభ్యులు అలజంగి జోగారావు గారికి, అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పాముల పుష్పశ్రీవాణి ఆదేశాల మేరకు కరోనా వల్ల లాక్డౌన్ అమలు ఉన్నందున పేద ప్రజలకు కష్టకాలంలో సహాయం చేయాలనే పిలుపు మేరకు పార్వతీపురం పట్టణంలో 14వ వార్డు పరిధిలో దళిత, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఉప ముఖ్యమంత్రి వర్యులు పాముల పుష్పశ్రీవాణి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మాట్లాడుతూ ప్రపంచ విపత్కర పరిస్థితుల్లో నిత్యావసర ఖర్చుల నిమిత్తం ప్రతి పేద కుటుంబానికి 1,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. విజయనగరం జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే రైతులు లాక్డౌన్ పరిస్థితుల వల్ల కొంచెం నష్టపోయి, అలాగే పండించిన పంటకి గిట్టుబాటు ధర లేకుండా నష్టపోయేటువంటి పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో పెద్ద మనసుతో ఈరోజు ఆలోచించి ఈ రబీ సీజన్లో వచ్చేటువంటి పంటలన్నిటికీ కూడాను రైతులకి గిట్టుబాటు ధర అందించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేస్తున్న విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు.